గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్రొఫార్మా ఎంఆర్సీ నుంచి కావచ్చు, లేదంటే డిఓ ఆఫీస్ నుంచి కావచ్చు, లేదంటే వేరే డిడిఓ నుంచి కావచ్చు, ఏదైనా ప్రొఫార్మా మనము వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, మనకు వచ్చిన దాన్ని ఎడిట్ చేసి అందులోనే రాయడం ఎలా? పీడిఎఫ్ ఫైల్లోనే మనము డేటా నింపి మళ్ళీ అదే దాన్ని పంపించడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. దానికి కావాలి ఎగ్జాంపుల్, ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ వచ్చిందనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ విత్ అడబ్ అక్రోబాట్ అంటుంది. సో ఓకే, జస్ట్ వన్స్ అనండి. జస్ట్ వన్స్ అన్న తర్వాత మనకు అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద మనకు ఒక పెన్ను గుర్తుంది కదండి, ఆ పెన్ను గుర్తుని క్లిక్ చేయండి. పెన్ను గుర్తుని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఎడిట్ పీడిఎఫ్ అని అసలు అనకండి. ఎందుకంటే ఎడిట్ పీడిఎఫ్ అని అంటే మాత్రం మనం మళ్ళీ ఆన్లైన్లో ఆ ఎడిట్ పీడిఎఫ్ ఫైల్ని ఎడిట్ చేసే ఒక సాఫ్ట్వేర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కోవాలంటే మనం డబ్బులు ఖర్చు అవుతాయి దానికి. అది అలా కాకుండా మనం ఇప్పుడు ఫిల్ అండ్ సైన్ అనే ఆప్షన్ ఉంది కదా అండి, దానికి అది క్లిక్ చేద్దాం. ఫిల్ అండ్ సైన్ క్లిక్ చేయండి. ఫిల్ అండ్ సైన్ క్లిక్ చేయగానే ఈ విధంగా పైన కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క పేజ్ అదే విధంగా కనబడుతుంది కదా అండి, ఆ పేజీని అదే విధంగా ఉండనివ్వండి. ఇప్పుడు మీకు కాలంలో క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయగానే ఇది వచ్చింది మనకి. ఇప్పుడు చూడండి, ఏబి అనేది తీసుకుందాం. ఏబి అనేది తీసుకొని ఇప్పుడు నేను మీకోసం దీన్ని పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము ఇది సీరియల్ నెంబర్ అనుకుంటే 1 అని క్లిక్ చేయాలి, 1 అని పెట్టాలి కదా అండి. సీరియల్ నెంబర్ 1 అనేది నేను ఎంటర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ పక్క బాక్స్లో క్లిక్ చేశాను. పక్క బాక్స్లో క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఎడిట్ ఒక బాక్స్ అనేది వచ్చింది. కర్సర్ కూడా బ్లింక్ అవుతుంది, అంటే మనము టైప్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఇప్పుడు నేను నా పేరే టైప్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత చూడండి, పక్క స్కూల్ నేమ్ ఉంది కదండి, మళ్ళీ ఈ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా మళ్ళీ మీ స్కూల్ పేరు టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పైన ఆప్షన్ బాక్స్ అనేది వస్తుంది కదండి. ఈ యొక్క ఆప్షన్ బాక్స్లో ఫస్ట్ చిన్న ఏ ఉంది, తర్వాత పెద్ద ఏ ఉందండి. చిన్న ఏని క్లిక్ చేయండి, మనము టైప్ చేసింది ఇంకా చిన్నగా అవుతుంది. పెద్ద ఏని క్లిక్ చేయండి, మనం టైప్ చేసింది చూడండి పెద్దగా మారిపోతూనే ఉంది. ఈ విధంగా మనం సైజ్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఎంత సైజ్ అంటే అంత సైజ్ పెంచుకోవచ్చు. మనము ఈ యొక్క బాక్స్లో పట్టే విధంగా కూడా దాన్ని సెట్ చేసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకా ఆప్షన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు పక్క దాంట్లో పక్క బాక్స్లో కనుక ఇప్పుడు పేరెంట్ కాంటాక్ట్ నెంబర్ అంటే మనము నెంబర్ రాస్తాము. ఓకే, నెంబర్ అనేది టైప్ చేస్తాము. నెంబర్ టైప్ చేయమంటే ఈ విధంగా టైప్ చేయవచ్చు. అట్లా కాకుండా స్టూడెంట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్ ఎస్ఆర్ నో ఉంది కదా అండి, ఇక్కడ మనము మళ్ళీ క్లిక్ చేస్తే మనకు బాక్స్ అనేది వచ్చింది. ఈ యొక్క బాక్స్ దగ్గర మనము ఒకవేళ రైట్ గుర్తు పెట్టాలనుకుంటే ఈ యొక్క రైట్ క్లిక్ చేయండి, రైట్ గుర్తు అనేది వస్తుంది. తర్వాత ఇఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా అండి, ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకోండి, ఇప్పుడు ఇంటూ గుర్తు క్లిక్ చేయండి, ఇంటూ గుర్తు అనేది వచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఇంటూ గుర్తు అనేది వచ్చేసింది అన్నమాట. స్టూడెంట్ హ్యావ్ టీవీ ఆర్ ఎస్ అని ఉంది కదండి, మనము ఇందులో ఏది క్లిక్ చేస్తే అది వస్తుందండి. ఈ విధంగా బాక్స్ అనేది పెద్దగా చిన్నగా అనేది చూడండి, ఈ విధంగా మనము బాక్స్ అంటే బాక్స్ అనేది కూడా వస్తుంది. దీన్ని పెద్దగా చిన్నగా కూడా ఈ విధంగా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కదా అండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మైనస్ అని క్లిక్ చేయండి. చూడండి, మైనస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు ఏ విధంగా అంటే బాక్సులు కావచ్చు, ఇంటూలు కావచ్చు, రైట్ గుర్తులు కావచ్చు, తర్వాత మైనస్లు కావచ్చు, ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి గాను ఇక్కడ మీరు ఆప్షన్లో వచ్చిన యొక్క మూడు గుర్తులు నొక్కాలన్నమాట. మూడు గుర్తులు నొక్కితే ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది వస్తాయన్నమాట. మరి ఎగ్జాంపుల్ ఇవన్నీ నింపాం మనం. నింపిన తర్వాత మనము మరి మన సైన్ చేయాలి కదండి. సైన్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి, పైన మనము మూడు చుక్కలు నొక్కితే ఆప్షన్సే కింద ఉన్నాయి కదండి. ఈ కింది దాంట్లో లాస్ట్కు పెన్ను గుర్తుంది కదండి, పెన్ను గుర్తుని క్లిక్ చేయండి. పెన్ను గుర్తుని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మన సైన్ అనేది ఉంది కదండి. ఈ యొక్క సైన్ అనేది మనం తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనిలో క్రియేట్ సిగ్నేచర్ అనండి. క్రియేట్ సిగ్నేచర్ అనగానే చూడండి, మనకి ఇక్కడ సైన్ హియర్ అని వచ్చింది. సైన్ హియర్ అని రాగానే
మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మనము ఒక చుక్క అనేది పడింది కదండి. ఇప్పుడు మీరు రాయండి ఈ విధంగా ఎగ్జాంపుల్ ఈ విధంగా మీ యొక్క సైన్ ఉందనుకోండి. ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాసి పైన డన్ అనే ఆప్షన్ ఉంది కదండి, డన్ అనండి. ఓకే, మళ్ళీ ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తున్నాను. చూడండి నా సైన్ అనేది అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇక్కడ క్రియేట్, ఇప్పుడు నేను ఇది నొక్కి ఆ యొక్క పెన్ను నొక్కిన తర్వాత ఇక్కడ సైన్ అని క్లిక్ చేశాను కదండి. సైన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సైన్ అనేది చూడండి వచ్చింది. అక్కడ క్లిక్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే సైన్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్లో మనము సెలెక్ట్ చేయగానే సైన్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనము ఈ యొక్క ఫామ్లో మనము ఎడిట్ చేయవచ్చు, ఫిలప్ చేయవచ్చు, రైట్ ఇంటూ బాక్స్ మైనస్ ప్లస్ ఈ విధంగా పెట్టవచ్చు, అదేవిధంగా నెంబర్స్ రాయొచ్చు. మనం డిజిటల్ సైన్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళకి పంపించవచ్చు. ఈ విధంగా ఫామ్ని మనము అంటే ఆన్లైన్లో వచ్చిన ఫామ్ని ఆన్లైన్లోనే ఎడిట్ చేసి మనం ఈ విధంగా పంపడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మనకు షేర్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ షేర్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ పైన వచ్చింది కదండి షేర్ అనే ఆప్షన్. ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ గుర్తుంటుంది, రైట్ గుర్తుని క్లిక్ చేయగానే షేర్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ఈ విధంగా షేర్ అని క్లిక్ చేస్తే మళ్ళీ షేరే కాపీ అయినా కానీ చూడండి మనకు ఈ విధంగా చూపెడుతుంది. ఇప్పుడు దీన్ని మనకు ఎవరికైనా మనం పంపించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మన బడి అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ పంపించాను అన్నమాట. ఆల్రెడీ సెండ్ అవుతుంది. ఇప్పుడు సెండ్ అయింది కదండి, సెండ్ అయిందని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే చూడండి మళ్ళీ మనకి ఇప్పుడు రాసిందంతా కనబడుతుంది. చూడండి ఈ విధంగా మనం పంపించిన ఫామ్ అనేది వాళ్ళకి ఈ విధంగా సైన్ చేసి మరీ కనబడుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ట్రై చేయండి.